नमस्कार कृष्णप्रसाद गारु जेसीटीवी सत्य टीवी संयुक्त निर्वे परंपर इपड़ी चित्र परिश्रम गुरिंचि मात्लाडुकुन्नाम अंदर की तेलिसिन विषय टिकेट धर तग्गिस्तू आंध्रप्रदेश प्रभुत्वं निर्णय तीसुकुंदि दानि गुरिंचि सीएम जगन्मोहन रेड्डी गारिनि तेलुगु चित्र परिश्रम प्रमुखुलु चाला मंदि कलुस्तुन्नारु कलिशारु కానీ ఇంకా దాని అవుట్కమ్ ఏది పూర్తిగా ఏం రాలేదు అంటే టికెట్ల ధరలు ఎందుకు తగ్గించద్దు ఆ డెసిషన్ మమ్మల్ని మేమే తీసుకోనివ్వండి టికెట్లని వీళ్ళు అడిగారు లేదు గవర్నమెంట్కి అన్ని రైట్స్ ఉంటాయి కాబట్టి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా టికెట్ల ధరలు ఉండాలనే ఉద్దేశంతో మేము తగ్గించామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే మన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెళ్ళి పేరు నానిగారిని కలిశాడు సినిమాటోగ్రఫీ మంత్రి దాని అవుట్కమ్ ఏంటో ఇంకా మనకు తెలియదు అసలు ఏంటిది ఈ టికెట్ల వ్యవహారంలో గవర్నమెంట్ జోక్యం అవసరమా అనవసరమా అని దీని మీద రామ్ గోపాల్ వర్మ ఒక వ్యాఖ్య చేశారు టికెట్ విషయంలో సినిమా తీసేది మేము అవును సినిమా చూసేది ప్రేక్షకుడు మధ్యలో ఇంకోళ్ళు ఎందుకు ఉండాలని చెప్పి అడిగారు అవును అదే నా వ్యాఖ్య అవును మీ ఉద్దేశంలో అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అది నేను అనుకోవడం అంత కరెక్ట్ కాదండి ఎందుకంటే గవర్నమెంట్ అనేది సర్వసత్తాక ప్రజాస్వామ్యం ఏర్పడింది అన్ని విషయాల్లోనూ అన్నిటి మీద కంట్రోల్ ఉంటుంది గవర్నమెంట్కి ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఉంది చాలా విషయాల్లో చాలాసార్లు ఈ పైరవీ క్యాసెట్ల గురించి కానీ వాటి గురించి కానీ వీటి గురించి కానీ గవర్నమెంట్ హెల్ప్ అడగడం చేయడం జరిగింది అందువల్ల గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎందుకు అనే మాట తప్పునామని నా అభిప్రాయం గవర్నమెంట్ తీసుకోవచ్చు కాకపోతే వాళ్ళకి వాళ్ళకి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక మధ్యరీతి మార్గాన టికెట్ ధర నిర్ణయించమని అడగడం కొంతవరకు సబము అది కూడా కొంతవరకే కొంతవరకు సబవు ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ గారు వెళ్ళాడు మరి ఏం మాట్లాడాడు ఏంటి ఈ విషయాలు మా ప్రేక్షకులందరికీ మీరు తెలియజేయండి రామ్ గోపాల్ వర్మ సినిమా పరిశ్రమ నుంచి వచ్చారా అందరూ కలిసి ఆయన పంపించారా లేకపోతే ఇండివిజువల్గా కలిశారా ఇది ఆయన ఫస్ట్ అని చెప్పుకోవాలి ఆ చెప్పడం ఏంటంటే నేను ఒక సినిమాలు తీస్తాను కాబట్టి నేను వెళ్ళి చెప్పానని చెప్పి చెప్తున్నారు ఆయన ఇండివిజువల్గా అనేది ఎప్పుడు కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేయడం చాలా కష్టం అవును ఆయన వెళ్ళి సినిమా పరిశ్రమ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ బృందంగా వెళ్ళి మాట్లాడితే అది వేరే విషయం అవును తర్వాత మీరు చెప్పినట్టు ఒక గవర్నమెంట్ ఇప్పుడు సినిమా థియేటర్ ఉంటుంది సినిమా థియేటర్లో ఏదో ప్రమాదం సంభవిస్తుంది తర్వాత ఏదో ఒకటి జరుగుతుంది అప్పుడు పోలీస్ ఇంటర్వెన్షన్ ఉంటుంది కదా తప్పకుండా అలాగే టికెట్లు వచ్చేపటికి జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ఉంటుంది అవును ఇప్పుడు టికెట్ రేటు మేము ఎంతైనా పెంచుకుంటామని చెప్పి అనటం అయితే సమంజసం కాదు అవును ఒక బడ్జెట్ అనేది 1985 వరకు కూడా మీరు చూసుకుంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ బడ్జెట్ కంట్రోల్లోనే ఉంది అవును 50 కోట్లు 60 కోట్లు హీరోకి రెమ్యునరేషన్ ఇవ్వమని చెప్పి ప్రేక్షకులు చెప్పలేదు అవును అలాగే సినిమా 100 కోట్లు 200 కోట్లు టీమ్ అని చెప్పి కూడా ప్రజలు చెప్పలేదు కాబట్టి మేము ఇంత బడ్జెట్ దాటి మేము తీస్తాము మేము 500 ఫిక్స్ చేసుకుంటాము 600 ఫిక్స్ చేసుకుంటాము 1000 రూపాయలు ఫిక్స్ చేసుకుంటాము అంటే కొట్టడానికి ప్రజల దగ్గర డబ్బు ఉండాలి కదా అవును అదే రామ్ గోపాల్ వర్మ మరి ఆ వ్యాఖ్య చేశారు కానీ ఈ ఛానల్ తరఫున రామ్ గోపాల్ వర్మ గారిని ఒకటి అడుగుతాను ఇప్పుడు బియ్యం ఉంది బియ్యం అంటే వరి రైతు చేస్తున్నారు మరి రైతు డైరెక్ట్గా మరి చేసేటప్పుడు 1000 రూపాయలు పెట్టి కిలో బియ్యం అంటే మరి రామ్ గోపాల్ వర్మ కొంటారా అదే అదే మరి మధ్యలో మరి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎందుకు అలాగే చాలా ఉన్నాయి పప్పు బియ్యాలు ఇవన్నీ ఉన్నాయి వాటిని కూడా మధ్యలో ఇంకెవరు ఇంటర్వెన్షన్ ఉండదు మరి చలనచిత్ర పరిశ్రమ 2000 అంటే 1 కిలో కందిపప్పు కొంటుందా అందరూ డబ్బున్న వాళ్ళే కదా అవును మరి రామ్ గోపాల్ వర్మ విజయవాడలో చదువుకున్నారు విజయవాడ హోటల్లోనే ఆయన మెస్లో భోజనం చేసేవాళ్ళు అప్పట్లో భోజనం అయితే ఎంత ఉండేది 6-7 రూపాయలు కూడా ఉండేది కాదేమో అవును మరి 700 రూపాయలు భోజనం కంటే మరి రామ్ గోపాల్ వర్మ తినేవారా అదే అదే సో ఈ ఛానల్ తరఫున రామ్ గోపాల్ వర్మని నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నా అవును ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు కానీ అది వితండ వాదం అది అంతే అంటే మనం వాదం చేసేటప్పుడు కూడా మనం ఛానల్లో ఒక నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఒక ఛానల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి చక్కగా కూర్చోవటం ఒక ఛానల్ మీద ఆయన టేబుల్ మీద కాళ్ళు పెట్టి మాట్లాడటం కూడా జరిగింది కాబట్టి మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు మనం ఎంతవరకు మాట్లాడుతున్నామో కరెక్ట్ అని చెప్పి మనం ఆలోచించుకోవాలి మనమే చాలా తెలుగు వాళ్ళం
మనమే చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు సినీ పరిశ్రమ అందరికీ తెలిసిన విషయమే, నలుగురు చేతుల్లోనే ఉంది. కరెక్ట్. సినిమా థియేటర్లు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, సినిమా ప్రొడక్షన్ వాళ్ళ చేతుల్లోనే ఉంది, సినిమా బడ్జెట్లు వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ బడ్జెట్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. తర్వాత చిన్న సినిమాలు ఎక్కడ బతకడం లేదు. అవును. తర్వాత ఈరోజు పల్లెటూళ్ళకి వచ్చేప్పటికి ఒక సినిమా హాల్ని మెయింటైన్ చేయాలంటే అది ప్రాఫిట్గా ఎవరు మెయింటైన్ చేయరు. ఇప్పుడు రాజకీయ నాయకుడికి ఒక పొలిటికల్ పార్టీతో ఉన్నారు, వాళ్ళకి ఆ ఊళ్ళో వాళ్ళు గొప్ప. అలాగే ఒక సినిమా థియేటర్ కనుక పల్లెటూళ్ళలో కనుక రన్ చేస్తున్నారంటే వాళ్ళకి అది గొప్ప. అవును. సినిమా థియేటర్ రన్ చేస్తున్నామని ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా కూడా రన్ చేస్తున్న థియేటర్స్ ఉన్నాయి. అవును. వీళ్ళు చేసిన పని ఏంటంటే ఈ నలుగురు మొత్తం అన్నీ కూడా థియేటర్స్ని లీజుకి తీసుకొని వీళ్ళు చెప్పినటువంటి రేషియోలో వీళ్ళు చెప్పినట్టు నడుచుకునే వాళ్ళకే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే వీళ్ళ మాట వినరో, ఎవరైతే వీళ్ళ పరిధిలోకి రారో వాళ్ళకి సినిమా థియేటర్స్కి సినిమాలు కూడా రిలీజ్ అవ్వట్లా. మల్టీప్లెక్స్ ఎప్పుడైతే వచ్చాయో మల్టీప్లెక్స్లోనేమో అన్ని ఎన్ని షోలు వేసుకుంటున్నారు. ఇప్పుడు అది రద్దు చేశారనుకోండి, 4 షోలే పరిమితం చేశారు. ఈ 8 షోలు వీళ్ళే వేసుకొని అంతా వీళ్ళకి మొత్తం రెవెన్యూ అంతా వాళ్ళు తీసుకుంటూ ఉంటే మళ్ళీ షేరింగ్ ఉంది అందులో. అవును. ఇప్పుడు మల్టీప్లెక్స్కి రెవెన్యూ షేరింగ్ ఒక రకం. అవును. ఇండివిజువల్ సినిమా థియేటర్స్కి రెంటల్ బేస్ ఒక రకం. అవును. కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ అంటే ఉండదు, రెంటల్ మీద రన్ చేసుకోవాల్సిందే. అవును. కాబట్టి థియేటర్స్ ఈరోజు పాడైపోవడానికి గల కారణం ఏంటంటే ఖచ్చితంగా నలుగురు సినిమా ఇండస్ట్రీని ఏలటమే. మరి రామ్ గోపాల్ వర్మ ధ్వజం ఎత్తితే ఆ నలుగురి మీద ధ్వజం ఎత్తాలి. అది చేయడం, అది చేయడం. ఎంతసేపు ప్రభుత్వం అయితే ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న నిర్ణయం చాలా సమంజసం. అవును. కాకపోతే 10 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు ఆ డీవేష్ నియంత్రణ ఉంటే మన బాలకృష్ణ కూడా సంచలన ప్రకటన చేశారు కదా. అవును. అందరం కలిసి కూర్చొని మాట్లాడి మనం దీని మీద సొల్యూషన్ తీసుకోవాలనుకుంటే కరెక్ట్. అది తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెద్దలెవరూ కూడా ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం అంత నెలకొల్పుకోలేదు. మరి సినిమాలన్నీ ఎక్కడ తీస్తున్నారండి? ఆంధ్రప్రదేశ్లో తీస్తున్నారా? తీయట్లేదు. ఒకప్పుడు కేవీఎస్ నాయుడు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తీసేవారు. జంధ్యాల బ్రతుకున్నప్పుడు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ షూటింగ్ చేసేవాళ్ళు. అవును. అరకు అందాలని కూడా తీసేవాళ్ళు. వంశీ, పెద్ద వంశీ. అవును. ఈరోజు సినీ పరిశ్రమ అంతా కూడా మొత్తం అంతా కూడా తెలంగాణలో హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది. అవును. ఇక్కడికి రారు, ఇక్కడ షూటింగ్లు చేయరు. అవును. ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉందన్న విషయం సినీ పరిశ్రమ పెద్దలు మర్చిపోయారు. అవును. తర్వాత ఇక్కడ దాదాపు 11 మంది థియేటర్లు ఉన్నాయి. చాలా చోట్ల బీ ఫామ్ వేయలేదు, లైసెన్సులు రెన్యువల్ చేయించుకోలేదు, అగ్నిమాపక యంత్రాలు పెట్టుకోలేదు. అవును. తర్వాత ఏసీ సరిగా పనిచేయదు, ఏసీ పనిచేసినా కూడా ఇంటర్వెల్ తర్వాత తీసేస్తారు. అవును. మరి ఈ సమస్యలు అండి. ఇప్పుడు మినిమమ్ ఏదైతే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టిందో, మినిమం ఏ సిస్టమ్ పెట్టిందో దాన్ని పాటించవలసిన బాధ్యత కూడా సినీ పరిశ్రమకు ఉంటుంది. అవును. అవన్నీ లేవు, మా ఇష్టారాజ్యంగా మేము సినిమాలు తీస్తాము, దోచేస్తాం, మేము దోచేస్తాం, మేము బెనిఫిషియల్ వేసుకుంటాం, 500 కాదు 1000 రూపాయలు అంటే సామాన్య మనోడు వెళ్ళి చూడలేడు. చూడలేడు. కాబట్టి మీరు కృష్ణను కనుక తీసుకుంటే సంవత్సరానికి 12 సినిమాలు చేస్తారు ఆయన. రామారావు కూడా అంతే, బడ్జెట్ ఎప్పుడూ కూడా ఆయన ఇష్టానుసారం పెంచలా. అక్కడ నాగేశ్వరరావు అందరూ కూర్చొని ఈ బడ్జెట్లో సినిమా అవ్వాలంటే ఆ సినిమా బడ్జెట్లో అయ్యేది. ఎందుకంటే మన మధ్యన పేపర్లో ఎక్కడ చదివాను, రామారావు గారు నాగేశ్వరరావు గారు వీళ్ళంతా సినిమాలు వచ్చేసే టైంలో 100,000 రూపాయలు వాళ్ళ రెమ్యునేషన్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అని చెప్పారు. అది కూడా నిర్మాతలతో చర్చించి చాలా కాలం నుంచి మా రెమ్యునేషన్ 50,000 ఉంటుంది, అందుకని 10-20,000 పెంచుకుంటామని అడిగారట. అడిగితే వాళ్ళ నిర్మాతలు, లేదండి ఇప్పటి నుంచి చాలా కాలం బట్టి మీరు ఇదే రెమ్యునేషన్తో మెయింటైన్ అయ్యారు కదా, రెమ్యునేషన్ 100,000 రూపాయలు చేసుకోండి అన్నట్టు. అందుకని అప్పటి నుంచి 100,000 రూపాయలు చేశారు. లేకపోతే ఎన్ని ఎంతకాలం వాళ్ళు 50-60,000 సినిమాలు యాక్ట్ చేసిన సందర్భం. ఇప్పుడు మరి హీరోలకి ఎవరు చూసినా కోట్లే, 100,000 అసలు ఎవరు లేరు, అందరూ కోట్లే. ఈ నిర్మాణ వ్యయాలు, హీరో బడ్జెట్లు ఇవన్నీ జనాల మీద రుద్దడానికే ఈ టికెట్ ధరల పెంపుదల. దాని గురించే ఈ బడా నిర్మాతల స్ట్రగుల్, వీళ్ళ ప్రకటనలు, వీళ్ళ ఇదంతాను. అంతకుమించి ఎవడు అడగలేదు, ఇన్ని 100 కోట్లు బడ్జెట్ పెట్టమని చెప్పలేదు, ఇంత రేట్లు పెంచమని చెప్పలేదు. ఈరోజు ఇంకొక విషయం కూడా రండి. ఈరోజు ఒక హీరోకి 50 కోట్లు ఇస్తారు వాళ్ళ ఇష్టం అనుకుందాం, కానీ ఒక హీరోని హీరోగా చేసేది టెక్నీషియన్స్, కెమెరామెన్ ఉంటారు, వాళ్ళ వాయిస్కి డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఉంటారు, మ్యూజిక్ ప్రాణం పోసేవాళ్ళు ఉంటారు,
తర్వాత డైరెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కలిసి 24 క్రాఫ్ట్స్ కలిసి ఒక హీరోని ఒక పెద్ద స్థాయిలోకి తీసుకెళ్ళేది వాళ్ళే అవును అయితే మీకు రష్యాలో చూడండి రష్యాలో ఆర్టిస్టులు బస్సులో తిరుగుతారు అందరితోనూ మమేకమే ఉంటారు ఇంత రెమ్యునరేషన్ ఎక్కడ కూడా మీకు హాలీవుడ్లో కూడా ఇప్పుడు అంత లేదు కాబట్టి ఇష్టానుసారం రెవెన్యూ చూసుకోకుండా బడ్జెట్ చూసుకోకుండా ఆ విధానానికి స్వస్తి చెప్పి కథాబలమైనటువంటి చిత్రాలను కనుక ప్రోత్సహిస్తే గతంలోలాగా ఇప్పటికీ కూడా ఖచ్చితంగా మంచి సినిమాలు వస్తాయి మంచి రెవెన్యూ వస్తుంది ఒకప్పుడు ఒక రూపాయి రెండు రూపాయలు ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా సినిమాలు ఆడాయి అయితే వాళ్ళు ఒకటి అడగచ్చు 5 రూపాయలు 10 రూపాయలు కాదు కొంత పెంచండి అని చెప్పి సామరస్యపూర్వకంగా అడిగితే అవును ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సైడ్ మనం ఆలోచించాలి అవును కాకపోతే 500 600 అంటే మాత్రం చాలా కష్టం సినీ పరిశ్రమ మాత్రం బతికించుకోవాలి ఆ బతికించుకునే ప్రయత్నం సినీ పరిశ్రమ పెద్దలు చేయాలి అయితే ఒక ప్రధానమైన లోపం అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు కృష్ణ శోభన్ బాబు వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండేవాళ్ళు వాళ్ళలో వాళ్ళకి ఏదైనా విభేదాలు ఉన్నా కూడా ఒక పరిశ్రమకు ఏదైనా ఇబ్బంది వస్తే అందరూ కలిసి చర్చించుకునేవాళ్ళు ఇప్పుడైతే ఆ వైఖరి అయితే నాకు కనిపించట్లేదు కాబట్టి ఇప్పటికైనా సరే ఆర్టిస్ట్ అంతా కలిసి వాళ్ళు ఆలోచించుకొని మాకు ఈ ప్రపోజల్ అని ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను అవునండి అందుకని చాలామంది చిన్న నిర్మాతలు అందరూ కూడా చిన్న లో బడ్జెట్ పిక్చర్స్ థియేటర్ దొరక్క వీళ్ళంతా ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు థియేటర్కి వెళ్ళి చూసే అవకాశాలు లేవు వీళ్ళకి చూపించే అవకాశాలు అందుకని ఓటీటీలో వాళ్ళ ఏమంటారు లో బడ్జెట్ పిక్చర్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు ఈ పద్ధతి మారాలి అందరికీ సమానమైన అవకాశాలు దక్కాలి అప్పుడే మంచి నిర్మాణం మంచి చిత్రాలు కథా ఓరియంటెడ్ అన్నీ వస్తాయని నా ఉద్దేశం చాలా చక్కటి విషయాలు చెప్పారండి మీకు ధన్యవాదాలు నమస్కారం